APCM Jagan, Delhi ki cherukunnaru, Ivala, Repu, Delhi lo paryatinchanunnaru. Kendra Mantrulato, CM Jagan, Varusa Bhetilo nirvahinchanunnaru. Madhyahnam 3.5 gantalaku Kendra Mantri, Prakash Javadekar to CM Jagan Bheti kanunnaru. Aa tarvata Sayantram 4 gantalaku Kendra Mantri, Gajendra Shekhawat to Samavesamavutaru. Ratri 9 gantalaku Kendra Home Mantri, Amit Shah to CM Jagan Bheti kanunnaru. ఇక రేపు ఉదయం 9:30కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలవనున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆ తర్వాత 11 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్ రైట్ ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సో ప్రసాద్ చెప్పండి Home Mantri Amit Shah to Patu, Palavuru Kendra Mantula to Koda, CM Jagan Bheti Kanunnatluga Samacharam Aite, Pradhananga, Ye Amshalapai Charchinche Avakasalu Unnayi Bhetilo. నిమిషాల క్రితమే ఢిల్లీకి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా తన అధికార నివాసానికి ఇంకా చేరుకోలేదు మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందినటువంటి అనేకమైనటువంటి పెండింగ్ అంశాలు ఉన్నాయి వాటినటికి కూడా ఒక నివేదిక రూపంలో ఆయన అందజేయనున్నారు అదేవిధంగా విభజన సమస్యలు చాలా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా అమలు కావాల్సిన ఉంది అదేవిధంగా కొన్ని అంశాలు అనేకమైనటువంటి ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటిపై కూడా కేంద్ర హోంశాఖ నిధుల మంత్రిత్వ శాఖలకు కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేసి అవి అమలయ్యే విధంగా వేగవంతంగా అమలయ్యే విధంగా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కోరనున్నారు ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర హోంశాఖ ఇచ్చే కాబట్టి ఆ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని కలిసి ఆ విషయాలన్నీ కూడా చర్చించనున్నారు అదేవిధంగా సాయంత్రం 3.5 గంటలకు ప్రకాష్ జావడేకర్ తో కలవనున్నారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఆ కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు సంబంధించి కూడా అనుమతులు మంజూరు కావాల్సి ఉంది వీటిపై ప్రకాష్ జావడేకర్ తో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు ఇకపోతే 4 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి 4 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శేఖావత్ తో సమావేశం కానున్నారు పోలవరం ప్రాజెక్టు సంబంధించి మారినటువంటి అంచనాలకు ఇంతవరకు కూడా ఆమోదం లభించలేదు ఇది కనుక ఆమోదం లభించినట్లయితే ప్రాజెక్టు ఖర్చు వేగంగా పెరిగిపోతుంది కాబట్టి పెరిగే ఖర్చుల మేరకు అంచనాలు కూడా మారి వాటిని కూడా తయారు చేయడం జరిగింది కొన్ని ఇంకా కేంద్ర జలసంఘం వద్ద కూడా ఇంకా వాటికి సంబంధించినటువంటి అనుమతులు మంజూరు కావాల్సి ఉంది వీటన్నింటినీ వేగవంతంగా అమలు చేసేసి మారిన అంచనాలకు తుది ఆమోదం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గజేంద్ర శేఖావత్ తో ముఖ్యమంత్రి చర్చించనున్నారు ఆ తర్వాత రేపు ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ ఉక్కు శాఖ మంత్రితో భేటీ కానున్నారు ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి తన యొక్క వ్యతిరేకతను తెలియజేసింది ఈ నేపథ్యంలో ఈ స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ విశాఖ స్టీల్ ను ఏమాత్రం కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు ఇది ప్రభుత్వ రంగ సంఘానికి సంస్థగానే కొనసాగాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరున్నారు ఆ తర్వాత 11 గంటలకు పీయూష్ గోయల్ ను కలుస్తారు వాణిజ్య శాఖ మంత్రి కలిసిన తర్వాత తిరిగి తాడేపల్లి ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తారు రైట్ థ్యాంక్ యూ ప్రసాద్